వర్షాలకు తీవ్ర నష్టాల్లో ఉన్న వరి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల యొక్క నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. ఈనాడు వచ్చినటువంటి అకాల వర్షాలు, ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ధాన్యం అమ్ముకోలేక తీవ్రమైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. మరి గోని సంచులు అందివ్వకపోవటం, రవాణా ఏర్పాట్లు చేయలేకపోవటం, మాయిశ్చర్ ఎక్కువగా ఉందని ఇబ్బందులు పాలు చేయటం, తీరా మాయిశ్చర్ సరిపోయిందని తీసుకెళ్లి మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత మిల్లర్ మళ్ళా మాయిశ్చర్ సరిపోలేదని చెప్పడం, అనేక రకాలైన ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటూ ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి గత 2 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఈనాడు మళ్ళీ అకాల వర్షాల వల్ల ధాన్యం కళ్ళల్లో ఉండి తడిచిపోయి కళ్ళం నిండా నీరుండి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని విపరీతమైన జాప్యం లేకుండా వెంటనే కొనుగోలు చేసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. రైతుల నష్టానికి పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. మాజీ టీడీపీ అధ్యక్షుడు